Hello viewers, welcome back to India Vidya YouTube channel. And ee roju mana job notification vachesi Sainik School Kalikiri Chittur district nunchi vachindi. And ikkada ee post ki vacancies unnayo vaati eligibility criteria and age limit pay scale anta chusedam. And first post vachesi TGT Social Science ki number of vacancies vachesi oka vacancy e undani mention chesaru. And qualifications vachesi history lo హిస్టరీ చదివి ఉండాలి విత్ 50% మార్క్స్ అని చెప్పారు లేదా జియోగ్రఫీ 50% మార్క్స్తో ఆర్ పొలిటికల్ సైన్స్ ఆర్ హిస్టరీ ఆర్ హానర్స్ డిగ్రీ ఇన్ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ ఇంకా ఇక్కడ చాలా మెన్షన్ చేశారు బీఈడి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ బీఏ బీఈడి సోషల్ సైన్సెస్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ సిటిఈటి ఆర్ TET conducted by central or state government and inka experienced consider chesukunte evarkaithe CBSE english medium schools lo 2 years experience untado valliki ekku preference ivadam jarugutundi ani chepparu and inka higher qualifications unna valliki NCC sports extracurricular activities lo achievements unna valliki and geography lo graduation complete aina valliki main subject graduation aithe main subject geography aithe valliki ekku preference ivadam jarugutund annaru villa salary vachesi 44900 to 142400 undochu and age limit 21 to 35 years madhyalo undalani mention chesaru next post vachesi TGT max mathematics ki deeniki kuda oka vacancy undi villiki kuda mathematics lo gaani physics lo gaani chemistry electronics computer science statistics దేనిలో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి మ్యాథమెటిక్స్ ఫీల్డ్కి సంబంధించిన వాటిల్లో లేదా హానర్స్ డిగ్రీ మ్యాథ్స్లో 50% మార్క్స్తో అనేది రావాలి ఆర్ బీఏ హానర్స్ బీఈడి ఆర్ బీఎస్సీ ఈడి అండ్ క్వాలిఫైడ్ ఇన్ సిఈటి అండ్ టిఈటి అండ్ డిజైరబుల్ ఏంటంటే మళ్ళీ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి 2 ఇయర్స్ అండ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు వీళ్ళ సాలరీ కూడా సేమ్ 44900 టు 142400 వీళ్ళ ఏజ్ కూడా 21 to 35 ఇయర్స్ దాటకూడదు అండ్ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 2 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు వీళ్ళకి మెట్రికులేషన్ అండ్ టైపింగ్ స్పీడ్ విత్ 40 వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఉండాలి అండ్ టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తా అన్నారు అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని మెన్షన్ చేశారు వీళ్ళకి షార్ట్ హ్యాండ్ వచ్చి ఉంటే ఇంకా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అన్నారు ఎబిలిటీ టు కరస్పాండ్ ఇన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడగలిగే రెస్పాండ్ అవ్వగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు వీళ్ళ శాలరీ వచ్చేసి 19900 టు 63200 మధ్యలో ఉంటుంది వీళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 50 ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసి జనరల్ ఎంప్లాయీ ఎంజిఎస్ రెగ్యులర్ అండ్ వీళ్ళకి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అండ్ వీళ్ళకి మెట్రికులేషన్ ఎస్ఎస్సి ఆర్ ఐఐటిఐ ఆర్ ఈక్వాలెంట్లో పాస్ అయిన వాళ్ళు అండ్ ఇక్కడ మెన్షన్ చేసిన వాటిలో ఏదో నాలెడ్జ్ వర్కింగ్ నాలెడ్జ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఉన్న వాళ్ళని తీసుకుంటారని చెప్పారు అండ్ జనరల్ ఎంప్లాయీ ఇక్కడ 8 రిజర్వేషన్స్ ఎంటీఎస్ రెగ్యులర్ కాంట్రాక్ట్ వాళ్ళకి కూడా సేమ్ క్వాలిఫికేషన్సే అండ్ రెగ్యులర్ వాళ్ళకైతే 18000 to 56900 అండ్ కాంట్రాక్ట్ బేస్డ్ అయితే 21000 అలా ఉంటుందని మెన్షన్ చేశారు ఇద్దరికి కూడా ఏజ్ లిమిట్ 18 to 50 అండ్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడ వాళ్ళొక లింక్ ఇవ్వడం జరిగింది ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ ఫోటో సైజ్ అండ్ మీకు కావాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి సో వీటిల్లో మీరు అప్లై చేసుకోవాలి స్కాన్ చేసి పెట్టుకోవాలి అండ్ ఆ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా 1 మంత్ లోపు దిగింది అయ్యే ఉండాలన్నారు అండ్ అప్లికేషన్ ఫీకి వచ్చేస్తే 500 ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 250 ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అయ్యి ఉన్నారో వాళ్ళు August 7, 2021 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది August 7, 2021 లోపు మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి అండ్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఇండియా విద్య థ్యాంక్ యూ